हेलो फ्रेंड्स हाय वेलकम बैक टू अवर चैनल वीडियो नेन मीकु चूपिबोतुन्नानु मन विनय चवति तोंदरलो राबोतुंदि कदा दानि कोसम कुडुमुलु उंड्राळ्ळु अन्नमाट बेल्लं कुडुमुलु बेल्लं उंड्राळ्ळु अन्नमाट इवि चाला टेस्टी उंटायि एलानो ओकसारि प्रोसेस लो चूद्दां अन्नमाट फस्ट नेनु आ कप वच्चेसि आ ग्लास वच्चेसि बेल्लं तीसुकुन्नानु 1 ग्लास ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి దానికి వచ్చి 1:2 రేషియో పిండి తీసుకోవాలన్నమాట ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు బియ్యం పిండి అన్నమాట అండ్ ఇది కొంచెం మునిగేంత వరకు ఒక గిద్ద లోపు వాటర్ అన్నమాట మనకు బెల్లం మునిగేంత వరకు పోసుకుంటూ చాలన్నమాట ఏంటంటే ఇది ఓ పాకన రావసల బెల్లం ఆ వాటర్ లో కరిగితే సరిపోద్దన్నమాట ఇంకా అంత మించి ఏం అవసరం లేదు అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చేసే స్టైల్ అన్నమాట మా అమ్మ కూడా ఇదే ప్రాసెస్ చేస్తది చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కుడుములు కొంతమంది ఏంటంటే పిండి ఒట్టి బియ్య పిండిలో వాటర్ వేసి కలిపేస్తారు పైన ఏంటంటే అది స్వీట్నెస్ ఉండదన్నమాట ఇలా చేసుకుంటే మాత్రం ఈ బెల్లం కుడులు అనేది చాలా స్వీట్గా లోపల పైన అంతా స్వీట్గా ఉండిద్ది అన్నమాట అండ్ నేను ఇవే కాకుండా ఇంకా వచ్చే నాకు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు మోర్దుకులు మనకి వినాయక చవితికి స్పెషల్గా చేస్తారు కదా వినాయకుడు స్వామి ప్రసాదాల్లో అదొక కంపల్సరీ ఉంటుందన్నమాట మోదుకులు అదొకటిను నేను మీకు జిల్లేడికాయలు చూపిస్తాను మా నాన్నమ్మ చేసే స్టైల్లో జిల్లేడికాయలు అన్నమాట చాలా సూపర్గా ఉంటాయి ఎలానో తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను బియ్య పిండి తీసుకుంటున్నాను అన్నమాట బెల్లం కరిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు బియ్య పిండి 1:2 అన్నా కదా 1 కప్ తీసుకున్నాను అలానే 2 కప్స్ బెల్లం 1 కప్ బెల్లానికి 2 కప్స్ బియ్యం పిండి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం ఇంతకుముందు బెల్లం కరిగించుకొని పెట్టుకున్నాం కదా ఇది వడగట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఏమన్నా కొంచెం చెత్త అది ఏమన్నా ఉంటే వచ్చేసిద్దని చెప్పి ఇప్పుడు ఈ వాటర్ అనేది బెల్లం వాటర్ అనేది మనం కరగ పెట్టుకుందంతా పిండిలో వేసుకొని పిండిని ముద్దగా కలుపుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే మామూలుగా అందరూ ఇలానే కలుపుతారు మా ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం ఒక హాఫ్ కప్ కానీ కప్ కానీ మిల్క్ వేస్తారనమాట టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉండిద్ది చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉంటాయి అన్నమాట ఒక్కసారి ఎవరన్నా పాలు వేసి చేయని వాళ్ళైతే చేసేవాళ్ళైతే ఓకే చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఈ పిండిలా కొంచెం ముద్దలా కొంచెం కలిపేశాక బెల్లం పాకంతో కొంచెం ఒక హాఫ్ కప్ ఆర్ కప్ అంటే ఒక గిద్ద అరగిద్దలో పాలు కలిపితే చాలా టేస్ట్ వచ్చింది అన్నమాట అది కూడా మనం ఇప్పుడు యూజ్ చేసే బీపిండి ఏంటంటే రెడీమేడీగా ముందు పట్టించుకున్న బీపిండి కడిగి ఎండబోసిన బియ్యంతో బీపిండి పట్టించుకుంటాం కదా దాంతో వాడతాము మామూలుగా అసలు ఇది వరకు మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే ముందు రోజే బియ్యం నానబెట్టేవాళ్ళు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి ఒక 2-3 సార్లు కడిగేసి మరబట్టియటం కానీ లేకపోతే రోట్లో వేసి దంచి కానీ ఆ బియ్యంతో కుడుములు చేసేవాళ్ళు అసలు ఆ టేస్ట్ అనేది ఎక్సలెంట్ పంటికి ఇంత కూడా అంటుకోదన్నమాట అండ్ ఉడకబెడతాం కూడా మనం ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో కదా వాళ్ళు అలా కాదు ఇత్తడి గిన్నెలో చెత్తేసి వాటర్ పోసి దాంట్లో ఉడకబెట్టేవాళ్ళు చాలా టేస్ట్ సూపర్గా ఉండేది అలా చేసుకుంటేవారు ఈ రోజుల్లో మనకు అంత టైం లేదు అంత ఓపిక లేదు వాళ్ళ చేసేలా చేసుకోవడానికి ఆల్రెడీ చెప్పాయి కదా ఇప్పుడు ఆ చిన్న గ్లాస్ పాలు అనేది యాడ్ చేస్తుంది అన్నమాట ఆ చిన్న గ్లాస్లో కొంచెం మనకి ఎంత పట్టిద్ది పిండి గట్టిగా అయ్యేదాన్ని బట్టి చూసుకుంటూ కలుపుకోవటమే నేనైతే ఆ గ్లాస్ పాలు పట్టినాయి అన్నమాట గ్లాస్ పాలు మొత్తం కలిపేసాము ఇలా చివరిలో మనం ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట ఇది చేసుకుంటే మనకి ఇది ఇప్పుడు ఉండ్రాల పిండి అనేది రెడీ అయిపోయింది అనమాట కావాలనుకున్న వాళ్ళు దీంట్లోనే కొంచెం పచ్చెనపప్పు అవి యాడ్ చేసుకుంటారు మాకైతే పచ్చెనపప్పు మా అమ్మ యాడ్ చేయదన్నమాట బాగోదంట టేస్ట్ ఎందుకంటే కొంచెం బిరిసెక్కినట్టు కొంచెం గట్టిగా ఉంటాయని ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోండి మేమైతే యాడ్ చేయట్లేదు ప్రస్తుతం ఇలా రౌండ్ చేసుకోవటమే ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతి చేసుకుంటే ఏమైందంటే మన చేయి స్మూత్గా ఆ పిండితో అనేది ఈజీగా స్మూత్గా జరిగిపోతూ ఉండిద్ది మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి రావన్నమాట కొంచెం ప్రెషర్ పెట్టకుండానే ఆయిల్ ఉంటుంది కాబట్టి స్మూత్గా అనేది మొత్తం మనం చేసేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇలానే మొత్తం అన్ని పిండి మొత్తం ఇలా చేసేసుకుంటున్నాను కుడుములు చూడండి ఇలా కుడుములు అనేది ఈ సైజులో చేసుకుంటే సరిపోయి కావాలనుకుంటే కొంచెం పెద్ద చేసుకోవచ్చు లేదంటే చిన్న తీసుకోవచ్చు ఇదే సైజ్ చేసుకోవాలి ఇదే సైజ్ చేసుకోకూడదు అనేం లేదరా నెక్స్ట్ ఇప్పుడు అంతా మొత్తం ఆయిల్ అప్లై చేసేసాను కదా ఆల్రెడీ ఇందాక వాటికి ఇప్పుడు దాంట్లో పెట్టేస్తాం నెక్స్ట్ ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్నాక మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుంటున్నాం అన్నమాట మేము ఆ ఇడ్లీ స్టాండ్కి ఇలా నెయ్యి అప్లై చేసి ఇప్పుడు ఆవిరికి పెట్టేసుకొని మనం ఇడ్లీ స్టాండ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికించేసుకున్నాము నెక్స్ట్ ఇవి ఉడికేయడానికి 10 మినిట్స్ పట్టింది కదా మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకో ఒకసారి చెక్ చేసుకుంటే ఏంటంటే మనకు అవి ఉడికినాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది అందుకని నేను మధ్యలో ఒకసారి తీసాను తీసి ఇప్పుడు దీన్ని చెక్ చేస్తుంటే ఇది కొంచెం ఇంకా ఉడకాలనిపిస్తుంది ఎందుకంటే స్పూన్తో కట్ చేసినప్పుడు అలా ఉంది కదా అందుకో
ఇప్పుడైతే ఇది ఇంకొక 5 మినిట్స్ ఉంటే మనకి ఉడికిపోయిద్ది ఇంకొక 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఆ 5 మినిట్స్ లో పర్ఫెక్ట్ గా ఉడికిపోయిద్ది ఇంకంతకన్నా ఎక్కువ టైం పడుతుంది కొంచెం లైట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో అండ్ ఇప్పుడైతే ఉండ్రోల్ అనేది అయిపోయిందన్నమాట చూడండి అసలు ఆ దానికి ఏది అతుక్కోకుండా అలా ఊరికే ఇలా తీసేస్తే చేతి తీసేస్తే వచ్చేసి ఉడికిపోయిని ఇంక ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ చేసుకుందాం అన్నమాట ప్లేట్ లో తీసి చూపిస్తాను ఎంత షైనింగ్ ఉన్నాయో చూసారా బాగా ఉడికినాయి ఇది మన ఫైనల్ గా మన ఉండ్రాళ్ళు అండ్ కుడుములు అనేది మనకి వినాయక చవితి కంపల్సరీగా చేసే ప్రసాదం అనేది వినాయక స్వామికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట ఇది చాలా సింపుల్ అండ్ టిప్స్ యూస్ చేస్తే చాలా సింపుల్ గా ఇవేమీ ఇరగకుండా చిట్లకుండా అలా వస్తాయి కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట అంతే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎవరికైనా కావాలంటే వీటిలో శనగపప్పు పచ్చిశనగపప్పు కూడా కొంచెం నానబెట్టేసుకోవచ్చు నేనైతే వేయలేదు మా ఇంట్లో యూజ్ చేయాలన్నమాట పచ్చిశనగపప్పు అందుకని ఇది ఫైనల్గా చాలా సింపుల్ అండ్ సూప్ అంతే చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చింది ఇక్కడ ధృవిష అయితే నేను తుంపి చూపిస్తాను నేను తుంపి చూపిద్దాం అంటే కాదు నేను తుంపి చూపిస్తాను అని చెప్పి తీసింది చూడండి తుంపి చూపిస్తుంది ఏ పని చేసినా మా ధృవిష ఉండకుండా ఆ పని అనేది కంప్లీట్ అవ్వదు ఇంట్లో ఈ కరోనా టైంలో అసలు ధృవిష ఇంట్లో చేసిన అన్ని పనులు ఎవరింట్లో ఏ పిల్లలు చేసి ఉంటారు నాకు తెలిసి ప్రతి పని నేనే చేస్తా అని చెప్పి వచ్చింది ఇలా అయితే తుంపి చూపించింది ఈ కుడుమేమో నేను తీసేలోపే తుంపేసింది నేను తీయలేదు కదమ్మా అంటే ఆ పెడుతున్నా ఇలా అతికి పెడుతుందా మళ్ళీ తీయి మళ్ళీ చూపిస్తా అని చెప్పి పెడుతుంది ఏదో కష్టపడింది కూడా లోపల కూడా చాలా అంటే చాలా ఉడికిపోయింది అన్నమాట అసలు చాలా మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా ఉంది ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేశాక నేను చెప్పాను కదా యాడ్ చేశాను కదా మిల్క్ మీరు కూడా ఒక్కసారి పాలు యాడ్ చేసి చూడండి ఎలా వచ్చిందో ఒక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి ట్రై చేశాక ప్లీజ్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా కొత్తగా చూస్తుంటే అస్సలు మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉండిద్ది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది ఆ బెల్ని కూడా ప్రెస్ చేస్తే ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అన్నమాట మిస్ కాకుండా అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అన్నమాట బాయ్ బాయ్.